జిల్లా దర్శి మండలం చిందలూరు ప్రభుత్వ హాస్పిటల్లో జరుగుతున్న కరోనా వ్యాక్సినేషన్ గురించి మరియు కరోనా తీవ్రత గురించి వివరిస్తున్న డాక్టర్ విజయ్ కుమార్. ముఖ్యంగా ఏంటంటే మనకి ఈరోజు కరోనా విషయంలో కేసులు కూడా ఎక్కువ అవుతూ ఉన్నాయి. మన ప్రభుత్వం కర్ఫ్యూ విధించిన తర్వాత కొద్దిగా తగ్గుదల కనపడుతున్నాయి పాజిటివ్ కేసుల్లో, కానీ ఇంకా పాజిటివ్ కేసులు వస్తూ ఉన్నాయి. ఒక 100 మంది టెస్ట్ చేస్తే ఒక 10 మందికి రావడం అలా జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు మనం వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఉన్నాం, అలాగే టెస్టింగ్ కార్యక్రమంలో కూడా ఉన్నాం. వ్యాక్సినేషన్కి వచ్చేసి ఇప్పుడు ఏమవుతుందంటే ప్రభుత్వము సప్లై చేసే వ్యాక్సిన్ అనేది కొద్దిగా అంత ఎక్కువగా లేదు, సఫిషియంట్గా లేదు. కాబట్టి పోయిన నెల ఎవరెవరికైతే సెకండ్ డోస్ లేస్తున్నామో వాళ్ళకి మాత్రమే 40 సంవత్సరాలు దాటిన వాళ్ళకే వేయమని ప్రభుత్వ ఆదేశాలు. కాబట్టి మనం ఇప్పుడు ఈరోజు కోవిషీల్డ్ సెకండ్ డోసులు నిన్న ఈరోజు చంద్రలూరు పిఎస్సీలో వేయడం జరిగింది. అలాగే కోవాక్సిన్ కూడా మనకి ఒక 3 వైల్స్ వచ్చున్నాయి, వాటితో పాటు 30 మందికి ఈరోజు వేయడం జరిగింది. రేపు సోమవారం నెక్స్ట్ వీక్ కోవాక్సిన్ సెకండ్ డోసులు కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రజలందరికీ నేను తెలియజేసేది ఏంటంటే మనకి ఎక్కువగా మరణాలు అనేవి 40 సంవత్సరాలు దాటిన వాళ్ళలోనే ఉంటున్నాయి. 40 సంవత్సరాలలోపు ఉన్న వాళ్ళలో ఏంటంటే మనకు ఉన్న వ్యాధి నిరోధక శక్తి వలన మనకి ఆ వైరస్ అనేది ఒకవేళ దాంతో మనం బాధపడొచ్చేమో 4 రోజులు, కానీ మనం చనిపోయే పరిస్థితి ఏమీ ఉండదు 40 సంవత్సరాలలోపు వాళ్ళకి. 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఏంటంటే వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది, అంత ఎక్కువగా ఉండదు. అలాగే కొంతమందికి బీపీలు షుగర్లు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళకి ఇంకా వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి అటువంటి వాళ్ళలో వైరస్ యొక్క లోడ్ ఎక్కువగా పెరిగి దాని ఎఫెక్ట్ ఎక్కువగా ఉండి చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం ముందుగా వచ్చిన వ్యాక్సిన్ని కంప్లీట్గా 40 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఫస్ట్ డోసులు ఇంతకుముందు ఇచ్చినారు, వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు సెకండ్ డోసులు కంప్లీట్ చేసిన తర్వాతే మళ్ళీ మనకు ఫస్ట్ డోసులు వస్తాయి. వ్యాక్సిన్ అందరికీ అందుతుంది, దాంట్లో ఎటువంటి మనం అపోహ అవసరం లేదు, అపోహలు అవసరం లేదు. కాబట్టి ఎవరైనా సెకండ్ డోసులు డ్యూ ఉన్న వాళ్ళు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. చాలామంది కోవాక్సిన్ మేము చేయించుకున్నా మళ్ళీ వస్తుందా అని కూడా అడుగుతున్నారు. ఫస్ట్ డోసులు చేయించుకున్న వాళ్ళు మాత్రం కోవాక్సిన్ సెకండ్ డోసులు ఖచ్చితంగా వస్తాయి. కానీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా కోవాక్సిన్ ఫస్ట్ డోస్ చేయడం అనేది జరగదు, ఎందుకంటే మళ్ళీ సప్లై ఉండదు. ఇప్పుడు మేము ఫస్ట్ డోస్ చేసినా వాళ్ళు మళ్ళీ సెకండ్ డోస్ రాదు, కాబట్టి ఫస్ట్ డోసులు అయితే కోవాక్సిన్ లేదు. ఫస్ట్ ఇప్పుడు సెకండ్ డోసులు కోవిషీల్డ్ చేస్తూ ఉన్నా, ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ మే 15 తర్వాత మళ్ళీ ఫస్ట్ డోసులు వస్తే మళ్ళీ ఫ్రెష్గా 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైతే మిగిలిపోయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫస్ట్ డోసులు వేయడం జరుగుతుంది. మళ్ళీ నెల తర్వాత మళ్ళీ వాళ్ళకి సెకండ్ డోసులు వేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరికీ నేను మనవి చేసేది ఏంటంటే మన స్వీయ రక్షణ, కరోనా స్వీయ రక్షణ అనేది మనం పాటించాలి. అలాగే మాస్క్ ఉపయోగించడం, మీ అందరికీ తెలిసిందే మాస్క్ ఉపయోగించడం, ప్రతి 4 గంటలకు చేతులు కడుక్కోవడం, లేకపోతే శానిటైజర్ యూజ్ చేసుకోవడం, లేకపోతే సామాజిక దూరం పాటించడం, ఇటువంటివి కూడా మనం అవలంబిస్తూ ఈ కరోనాకు మనకు పోయిన సంవత్సరం అయితే వ్యాక్సినేషన్ లేదు, ఈ సంవత్సరం వ్యాక్సినేషన్ వచ్చింది దేవుడి దయవల్ల. కాబట్టి చాలా వరకు వచ్చిన డోసులు ఏవి కూడా మేము మా చందలూరు పిఎస్సీ పరిధిలో అయితే వచ్చిన డోసులు అర్హులైన వాళ్ళకి వెంటనే వేసి కంప్లీట్ చేస్తున్నాం. అలా కంప్లీట్ చేయడం వల్ల మళ్ళీ వ్యాక్సిన్ మనకి వెంటనే వస్తుంది. కాబట్టి ఆ ప్రాతిపదిక మీద మేము వెంటనే కంప్లీట్ చేయడం ఇలా జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు కూడా మన దర్శి మా పంచాయతీలో, అదే మున్సిపాలిటీలో చూసుకున్నట్టే దగ్గరగా 83 శాతం వరకు మనం వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. అలాగే రూరల్లో మిగతా 18 సచివాలయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా మనం 53 శాతం, అంటే దగ్గర 60 శాతం మనం ఇప్పుడు కంప్లీట్ చేసాము. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. వ్యాక్సిన్ మనం సఫిషియంట్గా వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం వ్యాక్సిన్ టచ్ చేసి కూడా వేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా కొన్ని జాగ్రత్తలు పాటించి ఈ లోపల వ్యాక్సిన్ వేయించుకునే లోపల కొన్ని స్వీయ రక్షణ తీసుకొని జాగ్రత్తగా ఉండాలని మనవి చేస్తూ అందరికీ ఆరోగ్యం అందుబాటులో వస్తుందనేది మా యొక్క ప్రగాఢమైన నమ్మకం. ఈ కరోనా కూడా మరి ఈ నెల రెండు నెలలు ఒకవేళ మనకు తీవ్ర దాడి మీద ఉండొచ్చు, ఏదేమైనప్పటికీ మన రక్షణలో మనం ఉందా. ఈ కరోనాని ఈ యొక్క మన దర్శి మండలం నుంచి, ప్రకాశం జిల్లా నుంచి పారదోళి కృషిలో మీరందరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ అందరికీ నమస్కారం.